గాంధీ షాపులన్నీ రద్దు అనడా అనాలే చెప్పండి రద్దు. ఆ రోజే ఒకటి రింగుల రాణి అదే ఉందమ్మా. గాంధీ షాపులు రద్దు చేయకపోతే మళ్ళీ మీ దగ్గర ఓటే అడగండా. మరి 5 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు రద్దు చేయలేదమ్మా. అమ్మ మా అమ్మాయి పెళ్ళి అవుద్ది, సెటిల్ అయింది, డబ్బులు లేవు మన దగ్గర. అప్పుడు మనం ఏం చేస్తామంటే వస్తువు లేదా భూమి తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టుకుంటాం పెళ్లికి. అది మనం చూసాం అప్పటి వరకు. మరి డబ్బులు వచ్చేది ఇప్పించుకుంటాం. కానీ దిక్కుమాల నా కొడుకు ఏం చేసేసా, బ్రాంజీ షాపు అప్పు తెచ్చిందమ్మా. ఇప్పుడు విన్నారమ్మా మీరు, బ్రాంజీ షాపు అప్పు తేడం ఎంత ఇచ్చారు తెలుసా, 25,800 కోట్లు. ఆ సార్ 8,900 కోట్లు అప్పు తెచ్చాడు, 9.88 వడ్డీకి తెచ్చాడు. ఎన్ని సంవత్సరాలు తెచ్చేసి అప్పు, 25 సంవత్సరాలు అప్పు తెచ్చాడమ్మా. నా కొడక 3 నెలలు జైలుకి పోతావు కదా నువ్వు, 25 సంవత్సరాలు అప్పు పెట్టరా, 2 సంవత్సరాలు జైలుకి పోతావు, 2-3 నెలల్లో 25 సంవత్సరాలు అప్పు ఇటు అంటే చంద్రబాబు వచ్చింది వాళ్ళ అప్పు తెచ్చుకోరా. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం తప్పడం పడవలసిన అవసరం ఉందా లేదని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నవి కేసు పెట్టారు తెలిసి 16 కేసులు భయపడలే, కానీ ఒక కేసు మాత్రం సిగ్గుపడ్డానమ్మా. రేపు కేసు పెట్టారు నా మీద బాబు, నీ వయసులో రేపు చేయగలనా, 67 సంవత్సరాలు వచ్చాయి నాకు రేపు చేయగలనా. మరి పెట్టాడు కానీ సిగ్గు ఉండాలి, పోలీసులు కానీ సిగ్గు ఉండాలి కదా, పోలీసులు రేపు కేసు పెడతారు నా మీద. ఏంటండి ఇది ఎంత ఘోరం అయింది, ఎంత ఘోరం అండి. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది దళితులపై దాడులు జరిగాయి, ఇంటింటికి వెళ్ళి కొట్టారమ్మా. 6,000 మంది ఇంటికి వెళ్ళి కొట్టారు దళితులు, ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి ఎవరా నువ్వు మాట్లాడడానికి అని చెప్పి ఇంటింటికి వెళ్ళి గోండాలు, వైఆర్సీసీపీ గోండాలు ఇంటింటికి వెళ్ళి మీ అందరికి తెలుసు అందరికి తెలుసు ఇంటింటికి వెళ్ళి కొట్టారు. ఎంతమంది ఉంది 6,000 మంది మీద నాయసీలు అంటారు, ఇట్లా బుద్ధి లేదు గాడిదలా కొడతలారా, యాదశీలు అని ఎలాగంటారు అని అర్థం మీకు ఉందా. రెండవది సుమారు 30 మంది దళితుల్ని మన కురవాళ్ళని చంపేశారమ్మా 5 సంవత్సరాలు. ఇది రికార్డు, పోలీస్ స్టేషన్ రికార్డు చూసుకోమడం. ఎందుకు చంపారమ్మాట, మాట్లాడి చంపేస్తారా, ఇంటికి వెళ్ళి ఎవరా నువ్వు జగన్ రెడ్డిని మాట్లాడతావా అని చెప్పి ఇంటికి వెళ్ళి చంపేశారు. ఎంతమంది అమ్మా, 30 మంది. ఇది పోలీస్ స్టేషన్ రికార్డు, దయాబాద్ చెప్పిన రికార్డు కాదు ఇది. కాదంటావా ఉమాశంకర్, కాదంటారా రికార్డు చూపిస్తాను. నువ్వు దళితుల గురించి మాట్లాడతావా, దళితుల అభివృద్ధి మాట్లాడతావా. ఇంకోటమ్మా ఇవి కాకుండా ఉంది మా వాళ్ళని గురించి మాట్లాడతాం. ఇటుపక్క సభ తీసుకోవాలని, ఇటుపక్క ఎస్సీసుకోవాలని, మాది కానీ ఎస్సీస్ కానీ లేకపోతే తండ్రి ఇది నాకు చిన్నప్పుడు ఇది అలవాటైన కావాలని. ఈ కోవాలని కూడా ఇచ్చింది ఎన్టీ రామారావు టైంలోనే మీ అందరికి తెలిసిన విషయం. జాగ్రత్త లేఅవుట్ వేసి మధ్యన రోడ్లు వేసి ఇవన్నీ చేసి లేఅవుట్ చేసి అన్ని చేసి ఇల్లు పూజ చేసి అప్పగించింది ఎన్టీ రామారావు టైంలో తెలుగుదేశం టైంలోనే. అదేం చెప్పాలి ఎవడన్నా చెప్పను, ఈసీ కోవాలని కానీ ఇవన్నీ కూడా చేసాం. సరే ఎన్నాళ్ళు ఉంటాం మేము మాత్రం, ఎన్నాళ్ళు ఉంటాం, మాకు 67 సంవత్సరాలు వచ్చాయి, ఎన్నాళ్ళు బతికేస్తాను నేను మాత్రం. నేను ఉన్నా లేకపోయినా పలానా టైంలో అయ్యాను కోత టైంలో తెలుగుదేశం టైంలో పలానా కార్యక్రమం అయిందని చెప్పి జనం చెప్పుకుంటే అంతకన్నా ఆనందం నాకు ఏముందా, అంతకన్నా ఆనందం నాకు ఏముండదు. చేసిన అభివృద్ధిని రోడ్డు విస్తరణ అంటాడు, మెయిన్ రోడ్డు ఎక్కడి నుంచి ఉందో నచ్చిపోండి, మెయిన్ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది చెప్పండి మీరు. డిగ్రీ కాలేజీ దగ్గర నుంచి లెక్కేసుకుంటే లేదు పీనారపాలెం జంక్షన్ నుంచి లెక్కేసుకుంటే బొట్టు పెళ్లి వరకు మెయిన్ రోడ్డే కదా. నువ్వు బొక్క నౌకరం గుడి నుంచి అలా సెంటర్ వరకు చేసేసి విస్తరణ చేస్తున్నావు అంటాడు. మీ మిగతా రోడ్డు ఆడు నీ బాబు చేస్తాడా, ఏది చేస్తున్నావు కబుర్లు చెప్తావు, ఏం చెప్తావు
గచ్చరి దగ్గర ఇల్లు నేను తెచ్చాను ఒప్పుకున్నాడు. ఆ ఇల్లు మీద 10 కోట్లు నేను తీసాను. 10 కోట్లు వాడుకో నా కొడుకు. ఆ డబ్బులు ఎక్కడుంటాయి నీకు తెలిసి? ఎక్కడి నుంచి వచ్చేది తెలిసి నీకు? అది గవర్నమెంట్ డబ్బులు రా, మేము తీసి ఇష్టం వచ్చి తీయకూడదు. ఆ కాంట్రాక్ట్ ఎవరా? టాటా కంపెనీ వాళ్ళు, కాంట్రాక్ట్ పెద్ద కంపెనీ వాళ్ళు. వాళ్ళ దగ్గర నేను 10 కోట్లు అంతా తినేసి ఆ డబ్బు తీసుకొచ్చి నా ఇల్లు కట్టుకుని ఉన్నాయి. 10 ఇల్లు కట్టుకున్నాను నాన్న. అట్ట సిగ్గులేదురా మాట్లాడడానికి. 10 కోట్లు నేను తినేసి నేను ఇల్లు కట్టుకున్నానరా. ప్రశ్నలు తినే తిన్నానా నేను? అది మీరేనా బుద్ధి లేదు గాయత్రా కొడుకు ఎలా చెప్తున్నారు? అడగాలి కదా మీరు. బ్యాంకులో లోన్ పెట్టి నా కొడుకు చిన్న కొడుకు 1 వర్షం, పెద్ద కొడుకు 1 వర్షం కట్టాను. తప్పమ్మా నాకు ఇల్లు లేదు. కొన్నాళ్ళు పెద్ద కొడుకు దగ్గర కొట్టా, చిన్న కొడుకు దగ్గర ఉండదు అని. ఆ ఇద్దరు బొమ్మంటే ఇక్కడ పోతాం మరి. ఎక్కడ ఎంత బాధ మేము ఏం చేస్తాడు? 10 కోట్లు తినేశాడు. చూడండి న్యాయం అంటది కొత్త అంటది. అంతేకాకుండా ఇవాళ చూశారు నర్సీపట్నం టౌన్లో ట్రైనింగ్ పెట్టాను. నేను పెట్టిన తర్వాత ఎంతమంది పిల్లలు ట్రైనింగ్ అయ్యారమ్మా బ్రహ్మాండంగా. నేను ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో స్కేటింగ్ పోటీలు పెట్టాను. ఇక్కడ 1 వారం రోజులు పెట్టాను. రాష్ట్రం నుంచి అందరిని పిలిపించాను. పిల్లల చేత బ్రహ్మాండ చేసాం. ఈ 5 సంవత్సరాల్లో 1 రోజు చేశారు. పైగా నేను శంకుస్థాపన చేశాడు బాక్సింగ్. ఆ బాక్సింగ్ ఆ యూనిట్ కూడా నేను ఏర్పడ ఆ రోజు నేను తెప్పించాను. ఇక్కడ పెడతా అంటాడు ఈ బొక్కలో. ఈ బొక్కలు ఏం పెడతా? స్కేటింగ్ రింగ్ కోసం పెట్టింది. లచ్చాపాజు పేరు పెట్టింది. నీకు దమ్ముంటే వద్దంటే బాక్సింగ్ రింగ్ కూడా పెట్టు, మంచిదే. ఎన్టీఆర్ స్టేడియం ఉంది అక్కడ పెట్టు. ఈ బొక్కలో పెడతావా? నీకు అవగాహన ఉందా? నర్సీపట్నం మీద అవగాహన ఉందా నీకు? ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానమ్మా. ఈ వ్యాధి కోణిలో బాబు ఎందుకు ఎందుకు గొడవ? ఎందుకు ఎడ్జిస్ట్ అవ్వాలి? మేమే ఎడ్జిస్ట్ అవుతున్నాం, మీరు ఎడ్జిస్ట్ అయిపోతుంది. కూర్చో, వాళ్ళు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, నువ్వు ఫోటో తీసి తప్పు. నీకే రాసి పిటిషన్ బాగా రావట్లేదు. ఇవాళ చెప్తున్నానంటే రెండోది ఏంటంటే ఇక్కడ ఈ కాలనీ గురించి మాట్లాడుతాను. జగన్ రెడ్డి చాలా సందర్భంలో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు. వీటిని చూస్తాను కదా. ఓకే అంత అభిమానం ఉన్నవాడు ఈ 4-5 సంవత్సరాలు ఎస్టీలు ఎస్సీలకి ఏం చేసావు నువ్వు చెప్పంటావా? ఏ తప్పే ఉందండి? చంద్రబాబు పెట్టారు 5 రూపాయలకి అన్నం పెట్టారు, రాష్ట్రం అంతా పెట్టాం. ఇక్కడ వచ్చి తీసేడండి. ఇక్కడ అన్నా క్యాండిడేట్ ఇక్కడే కట్టించాను బిల్డింగ్ దాన్ని, అది కూడా తీసి దేనికి ఇచ్చాను. ఓన్లీ ఆడ ప్రభుత్వం చేసుకొని తర్వాత నేను వచ్చిన తర్వాత మా సొంత డబ్బులతో మా కుటుంబం అందరూ కూర్చొని ఎదురు కొంత పెడదామని హాస్పిటల్ కూర్చొని తింటారని చెప్పి 2 రూపాయలు చంద్రబాబు నాయుడు 5 రూపాయలు పెడితే నేను 2 రూపాయలు నేను 2 రూపాయలకి పెట్టాను. తప్పేంటి? నాకు భగవంతు ఎంతో కొంత ఇచ్చాడు, నాకు ఏది పెడదాం అనుకున్నాను తప్ప. మళ్ళీ చెప్తున్నామ్మా, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినన్నే అన్ని నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సమయం కాదవారు పెడ తప్పేటండి? తప్పని అడుగుతున్నాను ఇవాళ. ఇప్పుడు నేను అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి 224 రోజులు అయింది. 224 రోజుల నుంచి నేను అన్నా క్యాంటీన్ చేస్తున్నాను. ఇది తప్ప దానికి ఏడుస్తారేట్రా నా కొడకల్లాగా? మీరు సిగ్గులేదట్రా ఏడడానికి? అసలు అర్థం చేసుకోవడం సంవత్సరం కదా. ఇంకోటి సంవత్సరం ఇక్కడ చాలేపాలెం బ్రిడ్జ్ పక్కన ఐటీ ఏమో చూడండి వెళ్ళి. ఐటీ పెట్టింది ఎవడరా? నువ్వా? మీ తాత? మీ బాబా? ఇప్పుడు ఐటీ తేవడం వల్ల ఎంతమంది కుర్రం చదువుకున్నారా? ఎంతమంది ఉద్యోగులు వచ్చారా? లెక్క తెలియదా నీకు? ఎమ్మెల్యేకి అడుగు రికార్డు, గవర్నమెంట్ రికార్డు ఉంది చూడు ఎంతమంది చదువుకున్నారు. అంతేకాదు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పక్కన జూనియర్ కాలేజ్ ఉంది. అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలో చదువుకుని టైట్ అయిపోయిందని చెప్పి అక్కడ కాలేజీ ఉంచి మళ్ళీ ఇక్కడ కాలేజీ పెట్టాను. ఇక్కడ ఎలా పెట్టింది దారిలో
అది కళ్ళు కనపడలేదు నీకు? నువ్వు తెచ్చావరా? నీ తాత తెచ్చాడరా? నువ్వు బాబు తెచ్చాడరా? నువ్వు రికార్డ్ చూడు ప్రజలకు, నీకు తెలియకపోయి ప్రజలు తెలుసు అందరికీ. అంతేకాదు ఇవాళ గురుకుల పాఠశాల పెదపొడ్డేరపల్లిలో గురుకుల పాఠశాల ఉంది. అది 84లో 35 సంవత్సరాల క్రితం బొడ్డు పిల్లల్ని అడిగి 15 ఎకరాల భూమి తీసుకొని దాంట్లో రెసిడెన్షియల్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది. అజెండా పోతుంటారు అది మీ తాతరా చెప్పనా? మీరు ఆ స్కూల్లో చదువుకున్న కురవాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది డాక్టర్లు అయ్యారు? రికార్డ్ తీయి. తెలుగుదేశం పార్టీ దైవాలు కదా, ఇలా మా కారబాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ అవి లీడరే అవంతి శ్రీంది. అవంతి శ్రీని ఎవరు? గంట గంట మంత్రి అరగంట మంత్రి గంట మంత్రి. అప్పుడు మన పార్టీలు ఉండేవాడు. ఒకసారి నా దగ్గరికి వచ్చి నర్సీపట్నం ఇంజనీరింగ్ కాలేజీ పెడతాను చంద్రబాబు నాయుడు చెప్పించి ఒప్పించుకున్నాను. నన్ను ఎక్కడ పెడతామంటే మా కరపాలో పెడతాను. ఓకే, మా ఏరియాలో పెడతాను కాబట్టి నేను స్వయంగా చంద్రబాబు నాయుడుకి వెళ్ళి మా నర్సీపట్నం ఇంజనీరింగ్ కాలేజీ కావాలని సంతకం పెట్టండి అని కూర్చొని సంతకం పెడితే ఆ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది. అడగరా మీ మంత్రిని వెళ్ళి, ఇప్పుడు అడుగుడు మీ పార్టీలో ఉన్నాడు కదా, వెళ్ళాడు ఎవడు సంతకం పెట్టి అయ్యాని పెద్ద పెట్టించాడో నీ బాబు పెట్టించాడు అడుగు వెళ్ళి. వాళ్ళ కొడుకు ఇప్పుడు కొత్తగా కూడా వచ్చింది బాబు సోదరు ప్రసవాలు మీకు కూడా రాయాలా? అమ్మ మీ పొలాల చుట్టూ సర్వే రాలేస్తా తమ్ముడు ఉన్నాయా లేదా? చూడు మీ పొలాల చుట్టూ సర్వేలు ఉన్నాయా? అప్పుడు కత్తులు ఎందుకు ఇస్తారంటే సర్వే రాలు హద్దులు, ఈ భూమి అందరా ఈ భూమి ఆదురా అని హద్దులు వేసాం. ఆ సర్వే రాళ్ళ మీద కూడా ఈ బొమ్మ తిక్కుమాలి బొమ్మ అమ్మ ఈ ఫోటో తను రౌండ్గా ఇడి బొమ్మ ఏంటో అమ్మా మన భూమి సర్వే రాళ్ళ మీద ఆడి బొమ్మ ఏంటి? మళ్ళీ కొత్తగా నిన్న మధ్యన రూల్ పెట్టాడు మన దగ్గర డబ్బులు ఉంటాయమ్మా ఏ స్థలం కొనుక్కుంటాం అరాకరా స్థలం అరాకరా స్థలం మీద 5 రోజుల జంక్షన్లో రిజిస్టర్ చేసాల్సి ఉంది. అడిగి రిజిస్టర్ చేసుకుంటాం వాళ్ళు మన కాగితం రిజిస్టర్ కాగితం ఇస్తారు. ఇప్పుడు ఎవడంటాడు ఆ రిజిస్టర్ కాగితం అడిగి తీసుకుంటాడ దాని కాదు జిరాక్స్ కాపీ ఇస్తాడ లేదండి మనపాలం కొత్త కాగితం అడుగు ఆడించుకోడు వెళ్ళండి అన్యాయం కదండి. అంటే అన్ని కలెక్ట్ చేసి మొత్తం అమ్మేస్తారేమో సలహాలండి నా కొడుకు ఇదండి తిక్కుమాలి పరిపాలన. అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అమ్మ. ఇంకో విషయం చెప్తా మీకు రైతులు కూడా ఉన్నారు చాలా చెప్తాను మీ పొలాలు పొలాలు పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా పాస్ పుస్తకాల మీద ఎవరి బొమ్మ ఉండాలమ్మా? మా తాతో మా నాన్నో ఉండాలి. అయితే భూమిచ్చింది ఎవరు రాదు కదా ఈడు బొమ్మ ఇచ్చి నాకు అనుకుంటుంది పిల్లలాగా మా తాత ఇచ్చిన భూమి పుస్తకం మీద ఎందుకు ఏం చెప్పుకున్నారు? సాయంత్రం కూడా ముసలివాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాగ వెళ్ళి ఆ పచ్చడి దగ్గర కూర్చుంటారు సరదా కూర్చుంటారని చెప్పి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాంక్షన్ చేసి పెడితే చూసి నువ్వు వచ్చిన తర్వాత ఏమైనా 1 రూపాయి ఖర్చు పెట్టావా? ఆ డబ్బంతా ఇంకా ఏమైంది? గవర్నమెంట్ తీసుకొచ్చి పెట్టలేవు. వాడు పొలాలు వేసి కూర్చోడానికి లైట్లు వేసి విగ్రహాలు పెట్టి బొమ్మలు పెట్టి పిల్లలుంది పాటలు ఇచ్చింది. ఆఖరికి బొడ్డు పిల్లలు రిసీవ్ స్కూల్ చెప్పాను మీకు. రెండోది ఏంటంటే ఇక్కడ మా అంబేద్కర్ గారి దాన్ని ఇక్కడ అంబేద్కర్ గారు మన కోర్టు బిల్డింగ్ పక్కన స్కూల్ ఉండదు అదే బాలయోగి గారు పేరు పెట్టాం సోషల్ వెల్ఫేర్ బాలయోగి గారు పేరున గురుకుల పాఠశాల పెట్టాం. అది కూడా నేను తెచ్చిందిరా బాడుకోరా దమ్ముడురా ఇదా ఇదే స్టేజ్ మాట్లాడదాం. ఏం కట్టావు ఏం కట్టావు అంటే మదర్ నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ మా ఆడపిల్లలు చదువుకుంటే నర్సింగ్ కాలేజ్ పెట్టింది తెలుగుదేశం పార్టీ కదా అయ్యనపోతుంది కదా ఏడు చేసేది అడుగుతున్నాడు. ఇప్పుడు పనికిమాలి సన్నాసి నా కొడక నీకు ఏట్రా తెలిసి అడుగుతున్నాను. నేను ఎమ్మెల్యే అయితే అప్పుడు నర్సింగ్ పాట డిగ్రీ కాలేజ్ లేదు తెలుసా మీకు అందరూ తెలుసు కదా.
మేము చదువుకోవాలంటే మన పిల్లలు చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ కానీ విశాఖపట్నం చదువుకునే పరిస్థితి ఉంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి తమ్ముడు నీకు ఏం కావాలంటే నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ పెట్టండి అని అడిగాను నన్ను. ఆ రోజు వచ్చింది డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం దగ్గర అల్లూరు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ దగ్గర. ఇవాళ ఆ డిగ్రీ కాలేజ్ పెట్టే వాళ్ళు కొన్ని వేల మంది కుర్రలు అమ్మాయిలు చదువుకున్నారు. నీకు తెలియదురా, నువ్వు పెట్టావు, నువ్వు బాబు పెట్టావు, తాత పెట్టాడు రా, అది రికార్డ్లో అయ్యన బాబు బతుకున్నా చచ్చిపోయినా లేకపోయినా ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో 20 సంవత్సరాల తర్వాత నీ కాలేజీ ఎవరు కట్టాడు రా అంటే అయ్యన బాబుని కడతారన్నా కానీ పెట్ల గణేష్ కడతాను ఎవరు చెప్పాడు రా. సిగ్గులేదురా మాట్లాడడానికి. ఆ పక్కనే ఉంది ఇంకోటి పాలిటిక్ కాలేజ్ అజయపాలెం పక్కనే. ఆ రోజు ఎన్టీ రామారావు టైంలో పాలిటిక్ కాలేజ్ కట్టింది నేను కదా, ఇవ్వరా మీ తాతరా మీ బాబురా. ఆ రోజు స్థలం లేకపోతే లక్షాపాతుడి గారు భూమి ఇచ్చాను నేను ఫ్రీగా, ఫ్రీగా ఇచ్చాను. ఆ రోజు ఇవాళ కొన్ని కోట్ల భూమి విలువ. ఇవాళ కాలేజీలు ఎంతమంది కుర్రోళ్ళు చదువుకుంటున్నారా, ఎంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారా, పళ్ళు కనపడలేదురా నా కొడకల్లారా మీకు నడిగితే ఏం చెప్తారా ఎమ్మెల్యేలు, కనపడలేదు నీకు అంతే చూసారమ్మా బలిగట్టం ద్వారా ఎన్నిళ్ళే 2,300 ఇళ్ళు ఇచ్చాను, 2,300 ఇళ్ళు ఇచ్చాను, 1,915 మందికి ఇల్లు ఇచ్చాం. ఇల్లు చూస్తే అపార్ట్మెంట్లా కట్టించాను, బ్రహ్మాండం కట్టించాం స్థలం ఇచ్చి చంద్రబాబు నాయుడు టైంలో. ఈ రోజుకి వచ్చే పోలేదమ్మా ఇల్లు, ఇళ్ళన్నీ పాడైపోయాయి, కాలిపోతున్నాయి, స్లాబ్లు లొంగిపోతున్నాయి. ఆ రోజు ఎలక్షన్ ముందు ఈ చెత్త నా కొడుకును ఆడెవడం కాడు సైకో నా కొడుకు వచ్చారు కదా ఎలక్షన్ ముందు వచ్చి మీటింగ్లు ఏమన్నారమ్మా, మీరు లోన్లు కట్టద్దు, అజయన పోతు ఇల్లు తెచ్చాడు కానీ బ్యాంక్ లోన్ ఉంది దాని మీద నాకు ఓట్ వేయండి, బ్యాంక్ లోన్ అంతా భర్త నేనే కడేస్తాను అన్నాడు. మరి ఆ సాగ తీసుకుంటా నేనే కడేస్తాను. మరి ఏం చేశారా 5 సంవత్సరాలను ఒక పైసాని కట్టారా? మొన్న నా దగ్గర కూర్చో అంటున్నారు ఆడవాళ్ళు అందరూ, బాబు అడు కట్టలేదు మేము నమ్మి ఓటేస్తాం, అటు వడ్డీ బ్యాంక్ లోన్ కట్టలేదు, ఇప్పుడు 90,000 వడ్డీ అయిందంట 5 సంవత్సరాలు 90,000 ఇదండి అట్టడం. ఇదేంటి మాట్లాడడం? మళ్ళీ నేను అంటాడు ఈ రాష్ట్రంలో దిక్కుమాలి పరిపాలన జరుగుతుంది చెప్తాను, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 16 కేసులు పెట్టారమ్మా నా మీద ఈ పోలీసులు, 16 కేసులు దేనికి పెట్టారే అడితే నేను మాట్లాడకూడదట, మీరు తప్పు చేస్తే మాట్లాడనా, మాట్లాడే అధికారం నాకు లేదా? అంబేద్కర్ గారు నాకు అవకాశం ఇచ్చారయ్యా, రాజ్యాంగం నాకు అవకాశం ఇచ్చింది, ఎవడైనా తప్పు చేస్తే నిలబెట్టి మాట్లాడే హక్కు నాకు ఉంది. అటువంటి హాస్పిటల్ ఎన్టీ రామారావుని అడిగి 100 హాస్పిటల్ పడక 50 పడకలు చేసాం. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని పెంచాం, దాన్ని లిఫ్ట్ పెట్టించాను, ఆపరేషన్ చేయడం బ్రహ్మాండం చేయించాం, జనరేటర్ పెట్టిస్తే ఈ వేళ వైద్యం చేయడానికి దిక్కుమారిపోయింది హాస్పిటల్. మన హాస్పిటల్కి వెళ్ళండి వచ్చి నేను ఎవరో రిపోర్ట్ ఇచ్చారు బాగోలేదంటే చూడడానికి వెళ్ళా, ఒక ఆవిడ గర్భిణీ స్త్రీకి పురుడు వస్తూ ఉంటే కరెంట్ ఆగిపోయింది, సరిగ్గా పురుడుని ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇక విలేకరు అందరికి తెలుసు, కరెంటు పోతే సెల్ఫోన్ లైట్ వేసి ఆపరేషన్ చేశారమ్మా, సెల్ఫోన్ లైట్ వేసి ఆపరేషన్ చేస్తారా నేను అడిగాను డాక్టర్ గారికి ఫోన్ చేసి, పెద్ద జనరేటర్ పెట్టింది కదా ఏం చేశామంటే జనరేటర్లో డీజిల్ ఆయిల్ పోయిన డబ్బులు ఏమన్న డాక్టర్ వాడుకో సిక్కే లేదురా ఎమ్మెల్యే నీకు, జనరేటర్లో డబ్బులు ఆగిపోయిన డబ్బులు ఏమని దారా మీ గవర్నమెంట్ దారా, లిఫ్ట్ ఆగిపోయింది ముసలి వాళ్ళ పైకి వెళ్ళలేకపోతున్నారు నాకు చెప్పారు వెళ్ళి చూశాను, ఏమేసి ఒకటి ఏంటంటే లిఫ్ట్ బాగు చేయడానికి డబ్బులు లేవు సార్ అన్నాడు. ఇదేంటి గవర్నమెంట్ ఏంటో మాట్లాడేది సార్ సమాధానం చెప్పు, వీడియోలు తీసుకు మాట్లాడు కదరా స్టేజ్ మీద రా, నేను స్టేజ్ మీద ఉంటాను నువ్వు రా నా పక్క నుంచి మాట్లాడు,
నేను చెప్పింది నేను చెప్తాను, నువ్వు చెప్పింది చెప్పు, ఏం పుడిసావు చెప్పు, నేనేం పుడిసాను చెప్తాను, అది ఏం పీకో చెప్పు, నేనేం పీకే అని చెప్తాను. ఏంటి మాట్లాడతాడు చిన్న పెద్ద లేకుండా, నా వయసు ఎంత నీ వయసు ఎంతరా, ఏంటి మాట్లాడతాడు. ఆ తాతల్ని లచ్చాపాత్రి గారిని వరాధార్ గారిని విమర్శించే వయసు రాదు ఇది. నీ నువ్వేంటి నేనేంటి, అప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నా ఆమె జ్ఞానం లేదలుగా చిట్కో ఇల్లు అండి చూసారు ఎవరైనా తెలుసు. నాకు అప్పుడే 67 వచ్చాయి, నాకు ఆఖరు ఇది ఆఖరు అవకాశం, దయవుంచి ఒక్క అవకాశం గెలిపించండి, మీకు అండగా ఉంటాను, నేను బ్రతుకున్నంత వరకు మట్టిలో కలిసిపోయే వరకు మీతోనే ఉంటాను, ఈ రాష్ట్రం కోసం కాకుండా మన రాష్ట్రం కోసం మన ప్రాంతం కోసం నేను ప్రయత్నం చేస్తాను, దయించి ఒక్క అవకాశం నాకు ఇవ్వమని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా అడుగుతూ మీ ఇంట్లో కురవాడికి అడుగుతున్నాను, దయించి మీ అందరు కూడా ఆశీర్వదించి పెద్దలందరూ ఆశీర్వదించి నన్ను పంపించి మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించమని చెప్పి కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. జై జై తెలుగుదేశం. ఎవడన్నా బెదిరిస్తే వాళ్ళకి ఆట తీస్తామని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటాం. విజయ్ చెప్పినట్టు నాకు కూడా కప్పులు వస్తున్నాయి ఎదిరిస్తున్నారని, మీ అవ్వడు వడ చెప్తానమ్మా, నన్ను 40 సంవత్సరాలు మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, ఒకటే మనం చేస్తున్నా, రేపు మీకు ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా నేనుంటాను, లేకపోతే మా ఆవిడ ఉంటుంది మా పిల్ల ఉంటుంది మీకు అందగా, లేదంటే మా పెద్ద అబ్బాయి ఉంటాడు, లేదంటే మా చిన్న అబ్బాయి ఉంటాడు, నేను నలుగురు కూడా మీకోసమే ఉంటాం, మా కుటుంబం అంతా మీకోసం ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు, మళ్ళీ ఈ సమస్యలో పుట్టాం ఈ సమస్యలోనే పోతాం, అంతేకాని వేరే దారి లేదు మాకు కూడా మరొకసారి చెప్తూ ఇదే సెలవు తీసుకున్నానమ్మా. మరి బ్రహ్మాండంగా చాలా ఆనందంగా నాకు బ్రహ్మాండంగా ఆనందించేసేటువంటి మన కుటుంబాలందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటానమ్మా.